హలో అండి, ఇక మేమైతే తిరుపతి చేరుకున్నాము. అండ్ అర్లీ మార్నింగ్ 3కి అయితే చేరుకున్నాము తిరుపతికి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాస కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్స్ అనేవి తీసుకున్నామన్నమాట. 3కి క్యూలో నించున్నాము, 5:30కి అయితే బయటకు వచ్చామన్నమాట టోకెన్స్ తోటి. ఎవరికి వాళ్ళే తీసుకోవాలండి ఆ టోకెన్స్ మాత్రం, ఎవరికి వాళ్ళే క్యూలో ఉండాలి. ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆ ఆధార్ కార్డ్తో స్కాన్ చేసేసి ఇస్తారన్నమాట. అది కూడా ఎప్పుడూ కూడా తిరుపతిలో మంత్రి వన్సే అనమాట టికెట్ ఇచ్చేది. ఎస్ఎస్టీ కానివ్వండి, దివ్య దర్శనం టోకెన్స్ కానివ్వండి, ఒక మంత్లో ఒకసారి మాత్రమే మనకు టోకెన్స్ అనేవి ఇస్తారు. మనం సెకండ్ టైం అదే మంత్లో వెళ్తే వెంటనే ఆధార్ కార్డ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. ఇక ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మా అక్క వాళ్ళ బాబు యాక్చువల్గా లాస్ట్ మంత్ 26న వెళ్ళారనమాట. వాళ్ళు నడిచి వెళ్ళారు, దివ్య దర్శనం టోకెన్స్ ద్వారా దర్శనం అనేది అయింది. ఇక ఈ మంత్ 25న మేమైతే క్యూలో ఉన్నామన్నమాట. ఇక 1 మంత్ అవ్వలేదు కదా, నీకైతే టోకెన్ ఇవ్వము అని చెప్పారనమాట. ఎంత అప్సెట్ అయ్యామో, ఎందుకంటే 2.5 అవర్స్ దాకా క్యూలో ఉండి నడిచి చివరికి టోకెన్ రాకపోతే చాలా బాధపడ్డాం అనమాట. కానీ ఒకేలే ఒకసారి అయితే దర్శనం చేసేసుకున్నాడు కదా, ఇక నో ప్రాబ్లం అనుకున్నాము. ఇక ఆ తర్వాత టికెట్స్ తీసుకొని ఆ తర్వాత రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్ళేసి అక్కడ వెంటనే రూము అంటే రిజిస్ట్రేషన్ అయితే త్వరగా అయిపోయింది. రూము బుక్ చేసిన మెసేజ్ అనేది మాత్రం 10 తర్వాత వస్తుందన్నారు. రూమ్కి వెళ్ళేలోపు, రూమ్కి ఆ మెసేజ్ వచ్చేలోపు బ్రష్ అది చేసేసి టిఫిన్ అయితే కానెక్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత 10:20 అలా మాకు మెసేజ్ అయితే వచ్చిందనమాట, ఎస్ఎంసీలో పలానా రూమ్ అని చెప్పేసి. ఎస్ఎంసీలో 239 రూమ్ అయితే మాకు వచ్చిందనమాట. ఇక అక్కడికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి లగేజ్ అంతా కూడా సర్దేసుకొని, ఇక మా పిల్లవాడికి పుట్టి వెంట్రుకలు తీయాలి కదా, ఇక కళ్యాణ కట్టకైతే వెళ్ళామన్నమాట. ఇక నేను ఆ కళ్యాణ కట్టకు వెళ్ళిన వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అలా మా బేబీకి గుండె అయితే అయిపోయిందనమాట. అందరం కూడా తల కత్తర్లు ఇచ్చేసాం. వాళ్ళ మా హస్బెండ్, ఇక మా మామయ్య, మా అమ్మ, ఇక మా బాబుకి అయితే గుండు చేయించామన్నమాట. మా బాబుకి మొట్టమొదటి తలనీలాలు ఇక వెంకటేశ్వర స్వామి దగ్గర అనమాట. మా పాపకు కూడా ఇక్కడే చేసామండి. అండ్ ఆ తర్వాత ఇక ఆఫ్టర్నూన్ అయిందనమాట, మేము స్నానాలు అవన్నీ కనెక్ట్ చేసుకొని ఇక ఆఫ్టర్నూను మేము ఇలా అన్నప్రసాదంకి అయితే వచ్చామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం దొరకడం చాలా అదృష్టం కదా, అలా కనెక్ట్ చేసామన్నమాట అన్నప్రసాదాన్ని. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇది వ్యూ అనమాట, అన్నప్రసాదం ఆ పెట్టి ఆ వెంగమాంబ కాంప్లెక్స్ దగ్గర నుంచి బయటకు వస్తే ఇలా ఉందన్నమాట వ్యూ అనేది. అండ్ మాకు దర్శనం ఎప్పుడు ఇచ్చారంటే ఆ టోకెన్స్లో టైం ఇస్తారనమాట. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అంటారనమాట, ఎస్ఎస్డి టోకెన్స్. మాకైతే మేము ఈరోజు తెల్లవారుజామున, మంగళవారం తెల్లవారుజామున టోకెన్స్ కోసం నించున్నాం కదండి, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి మాకైతే స్లాట్ ఇచ్చారనమాట. ఇక ఆ టైంలో మేము నడిచి వెళ్తే, అదే క్యూ లైన్స్లో వెళ్తే మన కంపార్ట్మెంట్లోకి అనేది వెళ్ళిపోతాము. దర్శనం కూడా ఇక కొంచెం త్వరగా అవుతుందన్నమాట స్లాట్స్ ఇచ్చిన వాళ్ళకు. అందుకని మరి మాకు బుధవారం తెల్లవారుజామున కదా, ఇక మంగళవారం అంతా టైం వేస్ట్ కాకూడదు కదా. ఇలా ఇది వచ్చేసి మంగళవారం మధ్యాహ్నం ఇలా అన్నప్రసాదం అయితే స్వీకరించాము. ఆ తర్వాత మేమేం అనుకున్నామంటే జపాలి, ఇక పాప వినాశనం ఇవన్నీ చూసొద్దాం అనుకున్నామన్నమాట. అలా దిగువ తిరుపతిలో ఉండే జపాలి ఇంకా పాప వినాశనం ఇవన్నీ కూడా చూడడానికి అయితే సిద్ధమయ్యామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఇక అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత వరాహస్వామిని దర్శించుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. తిరుమల మాడవీధుల్లోనే వరాహస్వామి ఆలయం కూడా మనకి ఉంటుంది. యాక్చువల్గా అయితే వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగే మాకైతే మాత్రం ఇప్పుడు అలాగే కలిసి వచ్చిందనమాట. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం మరుసటి రోజు ఉదయం అవ్వడం వలన మేము ఈ రోజైతే మాత్రం వరాహస్వామిని దర్శించుకుంటున్నాం అనమాట. ఇలా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇక జపాలి, కాణిపాకం అవన్నీ వెళ్దాం. జపాలి, ఇంకా పాప వినాశనం అండ్ వేణుగోపాల స్వామి ఆలయం ఇవన్నీ వెళ్దాం అనుకున్నాము. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదండి వరాహస్వామి దేవాలయం. ఇక వరాహస్వామి దేవాలయంకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట మేమైతే. అండ్
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక కానీ ఆ రోజండి ఎంత వర్షంగా ఉందంటే అంత వర్షము చలి. తిరుమల అంటేనే ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇక మేము వెళ్ళిన సమయంలో మాత్రం వర్షం పడుతుందన్నమాట. లైట్గా జల్లు కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. అండ్ షివరింగ్ అంటే మామూలుగా లేదండి. ఇక గొడుగులు అయితే ఉండట్లేదు, గాలికి ఎగిరిపోతున్నాయి అన్నమాట. మేము అలా వేసుకొని నడుస్తున్నాము, అవి ఎగిరిపోతాం. ఇక తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.